అండి, వెల్కమ్ టు ద షో. అందరికీ కూడా ముందుగా గోపి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ లడ్డూ గురించి మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత మనం సంక్షేమ పథకాల గురించి, పారిశ్రామికవేత్తలు రావడం, పెట్టుబడులు, వీటి గురించి మాట్లాడదాం. లడ్డూ కల్తీ జరగలేదనే ఒక వెర్షన్, జరిగిందని మరొక వెర్షన్. అది కొన్ని మాటల తేడా తర్వాత, లేదంటే రిపోర్ట్స్, ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చింది కానీ, ఏఆర్ ఫామ్కి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత, నిన్న సజ్జల మాట్లాడినటువంటి తీరు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. నిజంగానే రాజకీయ కోణం ఉందా అనేది. కానీ సిట్ అయితే దర్యాప్తు ముమ్మరం చేసింది, ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు గోపి గారు? ఇప్పుడు లడ్డూ కల్తీ అంటే, ఇప్పుడు తిరుపతిలో, తిరుపతి చాలా పెద్ద పుణ్యక్షేత్రం అండి, లక్షలాది మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆహార పదార్థాలతో పాటు మంచినీళ్ళు కూడా టెస్ట్ చేసి నాణ్యమైనవే వాడుతూ ఉంటారు, భక్తులకు అందిస్తూ ఉంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న క్రమం. ఇందులో ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 సార్లు నాణ్యత తక్కువగా ఉంది అని ఘీ వెనక్కి పంపించారు. అలాగే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 సార్లు వెనక్కి పంపించేశారు. సో నాణ్యత టెస్ట్ చేసుకోవటం, ఆ తర్వాత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే లోపలికి అనుమతించటం, ఏ పదార్థమైనా సరే, ఉల్లిపాయలు, ఉప్పు, మంచినీళ్ళ, ఏదైనా సరే నాణ్యత ఉంటేనే లోపలికి పంపించడం, నాణ్యత లేకపోతే వెనక పంపించడం అనేది చాలా సర్వసాధారణంగా తిరుపతిలో జరుగుతూ ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నాణ్యత లేని 18 సార్లు వెనక పంపించిన ఘీని మరి లోపలికి ఎప్పుడు వాడారు అనేది వీళ్ళు అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. అధికారులదే బాధ్యత. జూలై 12న 4 ట్యాంకర్లని పట్టుకున్నాము, 4 ట్యాంకర్లలో నాణ్యత లేదు అని అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. ఈవో కూడా శ్యామలరావు గారు కూడా మొన్న చెప్పింది ఏంటంటే, నాణ్యత లేని ఆ ట్యాంకర్లను వెనక పంపించేశాము, వాటిని లడ్డూకి వాడలేదు అని చెప్పారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది లడ్డూకి వాడారు అని చెప్పడం నిజంగా అంటే రాజకీయ కోణం ఉన్నా కూడా భక్తులకు చాలా ఒక అవమానకరమైన విషయం అవుతుందండి. అది భక్తులు వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. అంటే నాణ్యత లేని లడ్డు, యానిమల్ ఫ్యాట్ ఉన్న లడ్డు తిన్నావా మేము అనే బాధ కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటిది ఇది ఇదైతే ఒక దురదృష్టకరమైన సంఘటన. అంటే నాణ్యత లేనిది లడ్డులో వాడనప్పుడు దాని గురించి మాట్లాడి ఇప్పుడు తిరుపతి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నటువంటి బైట్స్ మీరు చూసే ఉంటుంటారు కదా గోపి గారు, గతంతో పోలిస్తే ఇప్పుడు టేస్ట్ వైజ్ కానీ ఇవి కానీ బాగుంది అనేది ఫీడ్బ్యాక్ మేము కూడా తినున్నాము. ఇది ఎట్లా అంటే, ఎందుకు టేస్ట్ లో డిఫరెన్స్ వచ్చింది అనుకోవచ్చు? అంటే టేస్ట్ ఏముందండి, ఇప్పుడు భక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఇప్పుడు రాజకీయ నాయకులు మాటలనే భక్తులు కూడా చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. భక్తులు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు, ఇప్పుడు మొన్న పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, లాస్ట్ ఇయర్ లడ్డు తిన్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళి లడ్డు తినండి మీకు తేడా తెలుస్తుంది అని. లాస్ట్ ఇయర్ లడ్డు ఎలా ఉంది ఏంటి ఆ టేస్ట్ ఇప్పటి వరకు గుర్తుందా వాళ్ళకి, గుర్తు పెట్టుకోగలిగారా ఇప్పుడు టేస్ట్? ఎప్పుడు అప్పుడు లడ్డు, తిరుపతి లడ్డు అండి చాలా మహాప్రసాదం అది. భక్తులు చాలా ప్రేమతోటి, చాలా గౌరవంతో, చాలా భక్తితోటి స్వీకరించే మహాప్రసాదం. ఆ ప్రసాదాన్ని కల్తీ చేయడానికి ఎవరు పెద్దగా ఇష్టపడరు, చేయరు. అలాంటి కల్తీ ఏదన్నా ఉంది అంటే వెంటనే వెనక పంపించేస్తున్నారు అధికారులు. అది జరుగుతూనే ఉంది కాబట్టి ఇది ఒక ఇది మామూలుగా అయితే రాజకీయ పరమైనటువంటి ఆరోపణే, రాజకీయమే, రాజకీయం కోసం చేసిందే ఇది. నిజంగా రాజకీయం కోసమే చేస్తుంటే గనక ఆ తిరుమల వెంకన్న అంత ఈజీగా వదిలిపెట్టే అంత ప్రసక్తే ఉండదండి గోపి గారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఆ వెంకన్నకి సంబంధించి ఏదైనా తప్పుగా మాట్లాడినా, లేదంటే దాంట్లో ఏదైనా రాజకీయ కోణం వెతుక్కుందామన్నా, రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నా, ఇదేమి మన ఓన్లీ ఏపీ స్టడీకి సంబంధించిన అంశం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి డిబేట్ లో చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నా,
ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా రియాక్ట్ అయ్యారు, ధర్నాలు చేస్తున్నారు. ఇది నిజంగా రాజకీయ కోణంలోనే ఇది కనుక మనం క్రియేట్ చేస్తే హిందూ మనోభావాలను దెబ్బతీసి అదేదో వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గా ఉండి మనకి మైలేజ్ వస్తుందని చెప్పి కూటమి కనుక అనుకుని ఉంటే, ఆ విధంగా జరిగితే ఒకవేళ సిటీవీ ఛానల్ ఇవన్నీ కూడా బయటకు వస్తే గనక చాలా మైనస్ అవుతుంది ఇది రాజకీయంగా అయితే గనక. మీరు చెప్పిన పాయింట్లు, ఇది రాజకీయ కోణమే ఉంది, దీంట్లో అసలు నిజంగా ఏమీ లేదు అనుకుంటే, అంటే అక్కడ అంతమంది అధికారులు ఉన్నారండి, అంత యంత్రాంగం ఉంది, వాళ్ళు చూస్తూ ఉంటారు, నాణ్యతా ప్రమాణాలు టెస్ట్ చేస్తూ ఉంటారు. నాణ్యత ప్రమాణాలకు తక్కువగా ఏది ఉన్నా కూడా వెనక పంపించేస్తుంటారు. ఈవెన్ వాటర్ బాటిల్ అలా ఉన్నా కూడా వెనక పంపించేస్తారు. సో ఆ అధికారులు లోపలకు వచ్చే ప్రతిదాన్ని కూడా నాణ్యతా ప్రమాణాల మేరకు చెక్ చేసి మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇది చాలా రొటీన్ గా జరిగిపోతూ ఉంటుంది. అక్కడ ఎక్కడ కూడా రాజీ పడి నాణ్యత లేని వాటిని లోపలికి తీసుకో, ఎందుకంటే అది భక్తుల మనోభావాలు, భక్తి భక్తి అండి అది. దాన్ని అంత చులకనగా తక్కువగా చూడలేరు. ఒకవేళ సిట్ ఆడి స్పీడ్ అప్ చేస్తుంది కదా, మూడు బృందాలుగా వచ్చాయి, సిట్ దర్యాప్తు చేస్తుంది. సిట్ దర్యాప్తు చేస్తుంది అండి, సిట్ దర్యాప్తు చేస్తుంది. మూడు బృందాలుగా విడిపోయారు, చేస్తున్నారు. నిన్న ఒక ఆ తిరుపతిలో నమోదైన కేసుని వాళ్ళు సిట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. వాళ్ళు చేసేది చేస్తారు. అంటే దాంట్లో ఏదైనా వచ్చింటే అప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి, రాకపోతే రాజకీయ కోణం అని చెప్పి అనుకున్నాం. వచ్చుంటే ఒకవేళ దీంట్లో విధంగా జరిగింది గతంలో అధికారులు ఈ విధంగా ఎవరో ఒకరు అధికారులు ఎవరైనా హెడ్ పర్లేదు అని ఏదైనా అనుంటే ఆ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. అసలు ఏది జరగలేదు అనుకుంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొన్న ప్రక్షాళన ఎందుకు చేస్తారు, పంచదార ప్రోషణ ఎందుకు చేస్తారు, ఇవన్నీ హోమాలని చేస్తున్నారు కదా ఒక రోజు పూర్తిగా. ఇప్పుడు అక్కడ అధికారులు ఏం చేశారండి, ఏం చేస్తున్నారు అధికారులు అందరూ, ఎంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇవన్నీ నాణ్యత ప్రమాణాలకు తక్కువగా ఉండేటువంటి నెయ్యి లేకపోతే ఇతర లేదా యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి లోపలికి వస్తే అధికారులంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంప్రోక్షణ చేయడం ఏంటి, ఇప్పుడు యాగం చేయడం ఏంటి, ఇప్పుడు యజ్ఞం చేయడం ఏంటి, అప్పుడు అవి వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు? వీళ్ళు కాదా ఈ అధికారులు కాదా అక్కడ కూర్చున్నది? ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చో, చంద్రబాబు నాయుడు వెళ్ళి నెయ్యి ఎలా ఉంది ఏంటి అని చూస్తూ ఉంటాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కూర్చొని నెయ్యి నాణ్యతగా ఉందా లేదా అని చూస్తుంటాడా? అధికారులు కదా, అధికారులు బాధ్యత వహించాలి. అధికారులు నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు? ఐదు సంవత్సరాలుగా యానిమల్ ఫ్యాట్ ఉన్న నెయ్యి తిరుపతికి వస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఐదు సంవత్సరాలుగా మెన్షన్ చేయలేదు, మనకి ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం 5 సంవత్సరాల నుంచి అంటే 19 to 24 ఇదే రకంగా జరిగిందనేది ఇప్పటి వరకు నేనైతే వినలేదు. ఒకవేళ మీరుంటే కనుక చెప్పండి, ఎవరు మాట్లాడినా సరే 5 ఇయర్స్ కంటిన్యూగా ఇదే వచ్చింది అనేది మేము ఎక్కడ 5 ఇయర్స్ కంటిన్యూస్గా రాలేదండి, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది జరిగింది అని చెప్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి అధికారంలో, 5 సంవత్సరాలుగా ఉందా లేదా సంవత్సరంగా ఉందా? నాకు తెలిసి ఇప్పుడు ఈ టెండర్ ఏఆర్ ఫుడ్స్ కి ఇచ్చిన టెండర్, ఏఆర్ డైరీకి ఇచ్చిన టెండర్ ఏప్రిల్ మే లో ఎప్పుడో ఇచ్చారండి. ఏప్రిల్ మే అంటే ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, రాజకీయ నాయకులకి ఎవరికి అధికారం లేదు, అధికారులు మాత్రమే పూర్తిగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి. ఆ సమయంలో ఈ టెండర్ కేటాయించారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం వెరిఫై చేసుకోవాలి, సిట్ వెరిఫై చేస్తుంది. నిబంధనలు వరకు ఎలా ఉన్నాయి, నిబంధనలు ఫాలో అయ్యారా అనేది కూడా సిట్ దర్యాప్తులు తేలుతుంది. ఈ దర్యాప్తులు తేలిన తర్వాత అసలు ఏ అధికారి ఈ బాధ్యత వహించాలి అనేది కూడా సిట్ నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా అలాంటి ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా అధికారుల పేర్లు బయట పెడుతుంది సిట్ బయట పెడుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం వాళ్ళని పనిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్ అండి పార్థసారథి గారు.